చెప్పండి మ్యామ్, సో మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? చూస్తున్నట్లయితే మీరేమో వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, సో ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సడన్ గా ఎలా ఎంటర్ అయ్యారు పాలిటిక్స్ లోకి? 1983 అండి. మా పార్టీ ఆవిర్భావం నుంచి మా ఫ్యామిలీ టీడీపీలోనే ఉంది. తాతగారు, నాన్నగారు, తాతగారు 2002 వరకు కూడా పార్టీ గ్రామ స్థాయిలో పార్టీ ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు. గ్రామంలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు తాతగారు, నాన్నగారు, అందరూ యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఆల్రెడీ పొలిటికల్ ఇదే ఉంది, కానీ ఈ టైం జగన్ వేవ్ లో ఈ టైంలో మా ఫ్యామిలీ నుంచి దట్టు నేనైతే బాగుంటుంది అని చెప్పి మా గ్రామస్తులందరూ మమ్మల్ని అడగడం జరిగింది. అలాగే సర్పంచ్ కి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఓకే, సో ద ఫస్ట్ మూమెంట్ గెలిచిన రోజు ఎలా ఫీల్ అయ్యారు, అసలు అనుకున్నారా గెలుస్తాను అని చెప్పి? ఆబ్వియస్లీ గెలవడం అనేది అసలు తథ్యం. పేర్కల్పాడు లో టీడీపీ క్యాండిడేట్ ని ఎవరిని నిలబెట్టినా ఖచ్చితంగా గెలుస్తాం, అది అంతే. అందరు యూనిటీగా ఒక క్యాండిడేట్ ని అనుకుంటారు, అనుకుంటే ఆ క్యాండిడేట్ గెలుపుకే కృషి చేస్తారు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా. అండ్ తర్వాత గెలిచిన తర్వాత బాధ్యత అండి, అది చాలా బాధ్యత ఎక్కువైంది అన్న ఫీల్ అంతే. ఓకే, సో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు? మెయిన్లీ సర్పంచ్ గా అండి, మౌలిక సదుపాయాలు అనేది కల్పించడం మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఇవి ఖచ్చితంగా. సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటది. సో రీసెంట్ గా మేము చూసాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా రావడం జరిగింది, తనతో మాట్లాడారు. మా గ్రామం తర్వాత విలేజ్ వాళ్ళది పొండవరం అని, ఆ గ్రామ వాస్తవ్యులు మన సీజే గారు. మా గ్రామం రీసెంట్ గా గుడి ఓపెన్ చేసాం అనమాట. ఆ ఓపెన్ చేసిన తర్వాత సీజే గారు రాలేదు, సో అలా మా గుడిలోకి తీసుకెళ్ళాం అనమాట స్టార్టింగ్. దాని తర్వాత సెకండ్ టైం విజిట్ అప్పుడు మామిడి మొక్కను నాటించుకున్నాం, అసలు చాలా అది ఒక ప్రౌడ్ మూమెంట్. సో ఏం చెప్పారు ఆ టైం లో, ఏం మాట్లాడారు మీరు? ఇలా యాక్టివ్ గా ఉండాలి, బాగా చేయాలి అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి దేవినేని ఉమా గారు, అట్లాగే సౌమ్య గారు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు, సో వారి దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు? వాళ్ళు మేము గెలిచిన తర్వాత ఒకటే చెప్పారండి, విద్యకి వైద్యానికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలమ్మా, ప్రాబ్లం అని వస్తే దాని సొల్యూషన్ గురించి ఆలోచించు, డబ్బు డబ్బుతో కాదు, డబ్బు ఒకటే ఇది కాదు, మిగిలిన దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించి డెసిషన్ తీసుకొని చక్కగా డీల్ చేయని చెప్పి చెప్పారు వాళ్ళు. అండ్ వాళ్ళు అంటే నా యాక్టివిటీస్ గానీ ఇవన్నీ నచ్చి, యాక్టివ్నెస్ గానీ అన్ని నచ్చి నందిగం కాన్స్టిట్యూన్సీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి గా ఇచ్చారు. ఇప్పుడు దేవినేని ఉమా గారు లైక్ యు నో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అండ్ యు నో ఆ కార్యక్రమాలు మీకు కూడా చెమ్మని చెప్తూ ఉంటారా? అండ్ మనం చూసినట్లయితే కోవిడ్ టైంలో మీరు చాలా సేవ చేశారని చెప్పి అందరూ అంటున్నారు, అండ్ యు నో మేము న్యూస్ కూడా చూసాము. సెకండ్ వేవ్ అసలు ఎలక్షన్ ఆఫ్టరే కోవిడ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది. స్టార్టింగ్ ఏం లేదు పేర్కల్పాడుకి, తర్వాత రీసెంట్ గ్రాడ్యువల్ గా కేసెస్ అన్ని ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. అసలు ఆ టైంలో ఉమా గారి నుంచి కాల్ వచ్చింది, ఏంటి అంటే బాగుందండి ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి, ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు టెస్ట్లు చేయించండి, ఈ టైంలో టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ టెస్ట్లు చేస్తే ఆ కేసెస్ తెలిసి వాళ్ళని కొంచెం దూరం పెడితే స్ప్రెడ్డింగ్ ఆగిపోద్ది, అది ఇంపార్టెంట్ అని చెప్పి. నాకు తెలిసి మా మండలంలో ఎక్కడ ఏ విలేజ్ కి వెళ్ళి టెస్ట్ల అనేది జరగలేదు. ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఉమా గారే మాట్లాడి, పేర్కల్పాడు మా స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్, ఆ స్కూల్లో పెట్టించారు. అసలు అది చాలా యూస్ఫుల్ అనమాట, స్ప్రెడ్డింగ్ అవ్వలేదు, ఆగిపోయింది. ఆ టైంలో కిట్లు కూడా చాలా టైట్ గా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కూడా, అందరూ అన్ని గ్రామాల్లో ఫేస్ చేశారు. మా నుంచి ఏంటంటే మా గ్రామం నుంచి ఎవరు అలా ఫేస్ చేయకూడదని నేను మా హస్బెండ్ తో డిస్కషన్ చేసుకొని మనమే కిట్లు ఇద్దాం సొంతంగా అని చెప్పి కొన్ని కిట్స్ తెప్పించి ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది.